ఇప్పుడు కేసీఆర్ గారు ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ ఆ ప్రగతి భవన్ల వాళ్ళకు ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు కాదు చేసేది ఎలక్షన్లప్పటి నుంచి కూడా మొన్నటికి మొన్న మన గవర్నర్ను కూడా అసలు ఒక మహిళని చూడకుండా కూడా ఆ మహిళను ఎంత అంటే చెడ్డ మాటలు అంటే మేము నోరుతోటి కూడా చెప్పలేము అట్లాంటి మాటలు అన్నప్పుడు కూడా ఆ మాట మీద ఏం యాక్షన్ తీసుకోలే కేటీఆర్ గారు తీసుకోకపోగా కేటీఆర్ గారు ఆ మాట అన్న తర్వాతనే హుజరాబాద్ తీసుకెళ్లి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంటైనను నువ్వే ఈ హుజరాబాద్ కు నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నువ్వు ఈ హుజరాబాద్ లో ఏమన్నా చేసుకోపో అని చెప్పిండు మొత్తం ఓపెన్ గా మీటింగ్ లనే అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైతే మహిళల మీద ఎక్కువ మాట్లాడి ఎక్కువ విమర్శించి ఎక్కువ బూతు మాటలు తిట్టిన వాళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారేమో అని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ కూడా అనుకుంటున్నారు అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కూడా ఈటల రాజేందర్ గారు పుణ్యమాని ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి ఆ పదవిని అడ్డం పెట్టుకొని హుజరాబాద్ ప్రజలు రోజు ఎంత హింస పడుతుండ్రంటే అసలు వాళ్ళకి చెప్పడానికి లేవు ఒక సర్పంచ్ని ఒక సర్పంచ్ గౌడు మహేందర్ గౌడ్ అని చెల్పూర్ మహేందర్ గౌడ్ అని సర్పంచ్ని పూర్తిగా ఏం లేకున్నా కూడా కేసు పెట్టి జైలు వేయించిండు జైలు వేయించేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ పోలీస్ వాళ్ళకి ఏమని చెప్పిండంటే నువ్వు ఆ మహేందర్ గౌడ్ని కొట్టేటప్పుడు మీరు మాకు ఆ కొట్టేటివి దాంట్లో చూపెట్టాలి ఫోన్లలో అని అంటే ఈయన ఎంత రాక్షసుడు అనుకోవాలి ఆ కొట్టే విజువల్స్ పోలీసు వాళ్ళు కొట్టేటివి ఈయనకు చూపిస్తే ఈయన ఆడ కూర్చొని సంతోషపడతాడట అంటే ఇది సాడిస్టా లేకపోతే ఈయన ఎమ్మెల్సీ ఇచ్చినది కేసీఆర్ గారు దేనికి ఇచ్చిండు పదవి సాడిస్ట్గా పనిచేయిపో నువ్వు తెలంగాణ మొత్తంలో నువ్వైతే నేను నెంబర్ వన్ ఉంటావు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు రాళ్ళ దివస్ కోటి కొట్టినావు ఇప్పుడు కూడా హుజరాబాద్లో అట్లనే కొట్టుకో కొడితేనే నీకు టికెట్ ఇస్తా అని చెప్పినట్టు అందుకే ఆ గౌడ్ అంటే ఆయనను కొట్టి ఈయనకు బెయిల్ రాకుండా కూడా చేయాలి నేను చూసుకుంటా తర్వాత అదంతా అని చెప్పి పోలీసు వాళ్ళకి అట్లా చేయకపోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కూడా బెదిరించినట్టు అంటే ఈయననే పోలీసు వాళ్ళని నడుపుతాడు అన్నీ ఈయననే చేస్తాడు అన్నట్టు ఇక మొత్తం లాస్ట్కి ఎట్లయిందంటే ఉట్టి ఎమ్మెల్సీ ఆయననే అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తు నడుపుతున్నట్టుంది ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేయరంటారట ఆఫీసర్లు ఒక కేసు పెడతందుకు పోతే కూడా కౌశిక్ రెడ్డి చెప్తేనే కేసు చేస్తామంటారట పోలీసు అంటే పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఏం లేకుండా చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అంటే పోలీసు వాళ్ళ పనులు ప్రభుత్వం అన్ని పనులు కేసీఆర్ గారే చేస్తారన్నట్టు పోలీసు వాళ్ళు చేసేటివి ఏం లేవు ఈయన ఫోన్ చేయాలా అడ్డు ఏం చేయాలనో అదే చేస్తారన్నట్టు అందుకే కేసులు చెప్పి పెట్టడానికి పోతే కూడా ఉల్టా పోయిన వాళ్ళ మీదనే పెట్టి లోపలేస్తారు కానీ వీళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు అందుకే ఒక్కొక్కరు జాబులు చేసే మహిళలు అయితే ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక పంచాయతీ సెక్రటరీని ఏమని మాట్లాడితే ఫోన్ చేస్తే యూజ్లెస్ ఫెలో అని మాట్లాడింది ఎంపీడీ అంటే అట్లా మాట్లాడవచ్చు ఒక ఎమ్మెల్సీ ఒక ఆఫీసర్ మొన్నటికి మొన్న వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే రైతు వేదికలు అని పెట్టారు రైతు వేదికలు అని పెడితే ఏం చెప్పాలి రైతులకు ఉన్నటువంటి సమస్యలు చెప్తే వీళ్ళు తీర్చడం కోసం అని రైతు వేదికలు అని పెట్టారు అయితే ఈయన వాళ్ళు ఆ రైతులు వచ్చి మాకు రుణాలు రాలేదు లేకపోతే ఒడ్లు కొంటలేరు అని వాళ్ళు బాధలు చెప్తే ఆ రైతును తిట్టింది నీకు రైతు బంధు పడతలేదా అని ఇక గలీజ్ మాటలు తిట్టింది అంటే ఇట్లాంటి మాటలు తిట్టడం కోసమేనా ఇప్పుడు మనం ఇంత యావత్ తెలంగాణ ప్రజలందరం కూడా కష్టపడి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ గారు ఏమన్నాడు బంగారు తెలంగాణ చేస్తాన్నాడు కానీ బంగారు తెలంగాణ చేయకపోతేమే కానీ మా హుజరాబాద్ ప్రజలు మహిళలు కానీ ఎవరైనా కూడా ఒక షాపు నడుపుకునే అతను కూడా అంటుండు
మేడం ఇదేం గవర్నమెంట్ ఉంటే మాత్రం మేము ఈ షాప్ బంద్ చేసుకోవాలని చెప్తాం. ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పైసలు అడుగుతాడు, ఇసుక వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు 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 వసూలు చేస్తాడు. రైస్ మిల్లుల దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఇసుక వాళ్ళ దగ్గర అయితే రోజు నాకు రోజుకు 100,000 రూపాయలు ఇవ్వాలంటాడు. అది అట్లాంటి డబ్బులకు వసూలు చేసుకునే బాపతి తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాళ కేసీఆర్ గారు. ఇట్లా వచ్చిన పైసలతోటి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఎవరైతే ఆయనకు ఆ కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? ఆ రోజు ఇట్లాంటి సంపితం బెదిరితం అంటే బెదిరేటోళ్ళం ఏం కాదు. ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడే మమ్మల్ని నయీం అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం, నువ్వు రేపు ఉండనే ఉండవు అని బెదిరించినాడే. మేము భయపడకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ కాజు కోసం ఉన్న వాళ్ళం, ఏదైతే అదవుతుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం, లేకపోతే ఇట్లా నలిసేస్తాను ఎమ్మెల్యే ఉంటాడనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తాను అంటుండ అంటే ఎవరు అంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన 100,000 కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ 1,00,000,000 రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీ ఉన్నారన్నట్టు. ఎందుకంటే శిలాఫలకం ఉన్నదాన్నే, అమరవీరుల స్థూపాన్నే శిలాఫలకం ఉన్నదాన్ని జేసీపీ తోటి దీసేపించిందంటే రేపు మనిషిని కూడా 20 కోట్లు పెట్టి చంపడానికి రెడీ ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుండా ఈయన? ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, లేకపోతే ఇంకా వేరే ఉన్నారా? ఆయన ఇంకేమనుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి ముఖ్యమంత్రులు? ఇప్పుడు ఈ తెలంగాణకి ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరమా మనకు? ఇప్పుడు మమ్మల్ని ఒకవేళ 20 కోట్లు పెట్టి చంపిస్తాడేమో కానీ ఆయన రేపు మాత్రం తెలంగాణ ప్రజలందరూ 2023లో ప్రజలకు 20 కోట్లు అవసరం లేదు. ఎందుకంటే 1 కోటి 1,00,000 రూపాయలు కూడా లేవు తెలంగాణ ప్రజల దగ్గర ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళకే ఇప్పుడు 1,50,000 ఒక్కొక్కరి మీద అప్పు చేసింది, పైసలు లేవు. కానీ 1 ఏలు చాలు తెలంగాణ ప్రజలకు, 1 ఏలుతో చేసినటువంటి ఓట్లతోటి ఈయన రేపు భూస్థాప్తం చేయడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు. మేము ఇట్లాంటివి చంపుతాడు ఇవి చంపిస్తాడు బెదిరిస్తే అట్లా బెదిరేటోళ్ళం కాదు. ఎందుకంటే మేము ఇంతకుముందు నుంచే మా నాలల కాలం నుంచే మేము ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులం మేము. ఇక్కడ వరకు వచ్చినామని అంటే ఇట్లాంటి బెదిరించే వాళ్ళని మస్తు మందిని చూసినాం, ఇట్లాంటి కేసీఆర్ గారులను కూడా చూసినాం. ఎందుకంటే ఇట్లాంటి కేసీఆర్లు అట్లాంటి వాళ్ళు ఎన్ని రకాలు చేయాలనో మమ్మల్ని, ఎన్ని రకాలు ఇబ్బందులు పెట్టిరో ఇప్పటికీ ఆర్థికంగా అయితే అసలు ఎంత ఇబ్బంది. ఈయనకు రాజకీయంగా చూసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది చేయడం మొదలుపెట్టింది. ఆర్థికంగా ఇబ్బంది మొదలుపెట్టినా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే ప్రెస్ మీట్లో ఆర్థికంగా మొత్తం మాకు మొత్తం 100,000, అంతకుముందు 1,00,000 కోళ్ళు ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్కు 1,00,000 కోళ్ళు ఉన్నది. ఇప్పుడు 1,00,000 2,00,000 కోళ్ళకు వచ్చినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటావా? ఇట్లాంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. రేపు మళ్ళీ ఇంతనే కష్టపడి ఈ కేసీఆర్ గారిని మాత్రం ఊడగొట్టేదాకా మాత్రం మేము ఊరుకో. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల చేత తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. ఇవాళ వీళ్ళకు ఒకటే ఆన్సర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవాళ 100 కోట్లు సంపాదించవచ్చు, ఆయన మన దగ్గర పైసలు లేకపోవచ్చు. ఒక ఓటు మాత్రం ఉన్నది మన దగ్గర, ఒక గొప్ప ఆయుధం.